కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కాంగ్రెస్ వారి అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. ఈ నెల 25న ప్రధాని మోదీ కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 24న కామారెడ్డి జిల్లాలో జూకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ స్వర్గస్థులు కావడంతో వారి అంత్యక్రియలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శించారు. బీర్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మోపల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో ఒడ్డెర కాలనీలలో బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. భీమ్గల్ పట్టణంలో లింబాద్రి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి అర్చకులు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని కోరారు. మాఫ్లూర్ మండలంలోని గుంజిలి గొట్టుముక్కల కల్లెడి మాదాపూర్ కొత్తపల్లి చిక్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. రెంజల్ మండలంలో దూపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బోధన ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలోని నాగారం ఇంద్రపూర్ కాలనీలలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని కోరారు. నేడు మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజలకు వివరించారు. శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ కొల్లం, కొల్లం సికింద్రాబాద్, నర్సాపూర్ కోటాయం, కోటాయం నర్సాపూర్, కాచిగూడ కొల్లం, కొల్లం కాచిగూడ, కాకినాడ కొట్టాయం, కొట్టాయం కాకినాడ మధ్య రైళ్లు ఏర్పాటు చేసింది.